అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రియులారా, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయున దంతయు సఫలమగును. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే మనము చేసే ప్రతి ఒక్కటి చేయునదంతయు సఫలమగును అని దేవుడు దేనిని పోల్చి చెప్తున్నారయ్యా అంటే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఎక్కడ నాటబడినదై? ఇంతకీ నీటి కాలువల యొరను నాటబడినదై. నీటి కాలువల యొరను నాటబడినటువంటి చెట్టు ఏ విధంగా అయితే ఆకు వాడకుండా, దానికి ఉన్నటువంటి ఆకులు వాడిపోకుండా, అంటే పచ్చదనం అనేది కోల్పోకుండా, తన కాలములో తగిన కాలములో సరైనటువంటి కాలములో సరైన రీతిగా ఏ విధంగా అయితే ఫలాలను అందిస్తూ ఉంటుందో, అంటే ఫలాలను అందించే విషయంలోనూ మిస్ అవ్వకుండా, ఆకు వాడిపోకుండా పచ్చగా ఉంటూ తన తత్వాన్ని కోల్పోకుండా ఏ విధంగా అయితే ఒక జీవితం పచ్చగా ఉన్నట్టుగా మనకు కనబడుతుందో, ఆ పచ్చని చెట్టుని మనకు చూపిస్తూ ఒక వ్యక్తి తన జీవితంలో చేసే ప్రతి ఒక్కటి కూడా సఫలమవుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడు అని కనుక మనం ఆలోచించినట్లయితే కొన్ని విషయాలు దేవుడు మనకి ఈ యొక్క కీర్తన గ్రంథం ద్వారా తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నారు. మనం వాటిని కనుక జాగ్రత్తగా ధ్యానించి మన జీవితంలో కూడా మనం కనుక వాటిని పాటించినట్లయితే కనుక మనం చేసే ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవుతుంది, మంచిగా మారుతుంది మన జీవితం, మన జీవితం ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తుందని దేవుని యొక్క వాక్యం అంతా సెలవిస్తుంది. మనం జనరల్గా చెబుతూ ఉంటాం, ప్రియులారా ఎలా చెబుతూ ఉంటామంటే, బ్రదర్ నేను ఏ పని చేసినా కానీ ఎందుకో బ్రదర్ వెనక్కి వచ్చేస్తుంది, నేను ఏ పని చేసినా కానీ ఎందుకో బ్రదర్ అసలు ముందుకే సాగట్లేదు, నేను ఏ పని చేసినా కానీ ఎందుకు బ్రదర్ నా జీవితంలో నిరాశలే మిగులుతున్నాయి అని చెబుతూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము కొన్ని కొన్ని సందర్భాలలో. యాజ్ ఏ క్రిస్టియన్స్ అయినప్పటికీ, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పటికీ, దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొంటున్నప్పటికీ ఎందుకు మన జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయంటే, ఇక్కడ మనం కొన్ని విషయాలను మనం ఫెయిల్ అయిపోతూ ఉంటామండి. ఆ విషయాలను కనుక ఈరోజు జాగ్రత్తగా మనం ధ్యానించినట్లయితే కనుక నేను దేవుని యొక్క కృపను బట్టి 3 విషయాలు నేను మీకు చెప్తూ ఉంటాను. ఆ 3 విషయాలను మీరు జాగ్రత్తగా నోట్ చేసుకొని, వెరీ గుడ్, మీరు ప్రేయర్ చేస్తున్నారు బాగానే ఉంది, మీరు బైబిల్ రీడింగ్ చేస్తున్నారు అది కూడా బాగానే ఉంది, మీరు సువార్త ప్రకటిస్తున్నారు అది కూడా బాగానే ఉంది, అయితే అవన్నీ చేయటం కాదులే కానీ అవన్నీ చేయటం కంటే ముందు, అవన్నీ చేయాలనే ఆలోచన కంటే ముందు మనం చేయవలసినటువంటి పనులు 3 మనకు కనబడతా ఉంటాయి. ఆ 3 కనుక మనం జాగ్రత్తగా మనం అనాలసిస్ చేసుకొని మనం ఆ 3 పనులు చేస్తూ కనుక ఒకవేళ సువార్త ప్రకటించిన, ఆ 3 పనులు చేస్తూ కనుక మనం ఒకవేళ ప్రార్థన చేసిన, ఆ 3 పనులు చేస్తూ కనుక ఒకవేళ మనము వాక్యాన్ని చదువుకుంటున్నా, మన జీవితం అనేది ఫలవంతమైనటువంటి జీవితంగా మారనే మారదు. మరి మన జీవితం ఫలవంతమైన జీవితంగా మారాలి అంటే, మన జీవితం గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలోకి చేరాలి అంటే, మన జీవితం అనేది ఎవరు ఊహించనంత గొప్ప మేలులు మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క కార్యక్రమాలు చేయటం ఎంత ఇంపార్టెంటో ఆ కార్యక్రమాలు దేవుడు చెప్పినట్టుగా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే దేవుడు చెప్పినటువంటి విషయాలు మనం గైకొంటున్నాం కరెక్టే, అయితే దేవుడు చేయమన్నట్టుగా మనం చేయాలి. అంటే మెడిసిన్స్ మనం తెచ్చుకుంటామండి, ఆ మెడిసిన్స్ తెచ్చుకున్న తర్వాత డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు, డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా మనం వేసుకోవాలి, కానీ మెడిసిన్సే కదా, ఎలా అయితే ఏంటి, ఏ విధంగా వేసుకుంటే ఏంటి, నేను ఏ విధంగా నేను కన్జ్యూమ్ చేస్తాను, ఏ విధంగా నేను యూస్ చేస్తాను ఫైనల్గా అని మనం మనకిష్టం వచ్చినటువంటి థియరీ మనం అక్కడ క్రియేట్ చేయకూడదు. అలాగే దేవుడు యొక్క ఆజ్ఞలు గైకొనే విషయంలో కూడా మనకిష్టం వచ్చినట్టుగా గైకొనడం కాదు, దేవుడు చెప్పినట్టుగా మనం గైకొనాలి.
దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి, దేవుడు చేయమన్నట్టుగా మనం చేయాలి. అలా గనక మనం చేసినట్లయితే గనక దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది, నీటి కాలువల ఎరను నాటబడినదే ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చుట్టువలే అతను చేయుని దంతయు సఫలమగును. దేవుని యొక్క బిడ్డలుగా మనం చేసే ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అవ్వాలంటే, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం చేసే ప్రతి ఒక్కటి సక్సెస్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అంటే మనం చూద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి మనం చూద్దాం ప్రియులారా. 1వ వచనం మనం చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. పాయింట్ నెంబర్ 1 మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. అంటే మొట్టమొదటిగా ప్రైమరీగా మనం ఏం చేయాలంటే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు. ఇది అదేనండి, దేనిపైన అదేనండి అని మనం మన సొంత తీరు ప్రిపేర్ చేయకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని దేవుడు చెప్పినప్పుడు ఇక వాళ్ళ ఆలోచనలను మనం అసలు పట్టించుకోకూడదు. కొంతమంది చెప్తూ ఉంటారు, బ్రదర్స్ మనం ఉండే లోకం అనేది పాపంతో నిండుకున్న లోకం బ్రదర్, కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళాలి. ఇప్పుడు పనులు మనకి ఈజీగా అవ్వాలంటే, పనులు మనకి వేగంగా ముందుకు సాగాలంటే దేవుడు దేవుడేనండి, ఇలాంటివేనండి. దేవుని యొక్క సన్నిధిలో ఎంత ఆరాధన మనం చేస్తామో బ్రదర్, అదేవిధంగా ఇక్కడ కూడా మనం చేయాల్సిందేనండి అని కొన్ని చెడు ఆలోచనలకు మనం ఇన్హెరెంట్ అయిపోయి చెడు ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటాము. అలాంటిది జనరల్గా మనం కొన్ని ఫ్యామిలీస్లో మనం చూస్తూ ఉంటామండి. పిల్లలు సండే స్కూల్కి పంపిస్తారు, పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తారు, ఫ్రెండ్స్ వచ్చి సినిమాకి వెళ్దామంటే సినిమాకి కూడా పంపిస్తారు. ఎందుకమ్మా సినిమాలకి పంపిస్తున్నారంటే, ఇక 24 గంటలు బైబిల్ చదువుకొని బైబిల్ అంటూ ఉంటానండి, ఇక లోకం తీరు, లోకంలో ఉండే విషయాలు ఎలా తెలుస్తాయండి వాళ్ళకి అని మాట్లాడుతూ ఉంటారండి. ఏమండి, ఒక విషయం మీరు ఆలోచించండి, లోకము తీరు, లోకములో ఉన్నటువంటి విషయాలు ఏమర్థం అవ్వాలి, ఏం అర్థం చేసుకోవాలి? మీరు బాగా ఆలోచించినట్లయితే లోకమంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవబుడము అని వాటితో నిండుకొని ఉంటే, ఆ లోకము తీరు నేర్చుకోవడానికి నువ్వు పంపిస్తున్నావంటే నువ్వేం చేస్తున్నావు తెలుసు, నీ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నావు, వాక్యాన్ని చదవమని చెప్తున్నావు, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేయమని చెప్తున్నావు, అదేవిధంగా స్నేహితులతోటి సినిమాలకు వెళ్ళడానికి కూడా ప్రోత్సహిస్తున్నావంటే నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకుంటున్నావు. అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి సంబంధించినటువంటివన్నీ కూడా ప్రేరేపించే విధంగా, ప్రోత్సహించే విధంగా నీ పిల్లలను నువ్వు ప్రోత్సహిస్తున్నావు. కనుక ఇది ఒక ఉదాహరణ. ఈ విధంగా మనం ఏంటంటే దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోకూడదు. మనం అసలు అలాంటి మార్గాల్లోకి మనం వెళ్ళకూడదు. దేవుడు వద్దు అని చెప్పాక ఇక వాటి సైడ్ మనం వెళ్ళకూడదు. అంతే, ఈ కాలం పిల్లలందరూ కూడా అలాంటి బట్టలే వేసుకుంటున్నారండి. మా అమ్మాయి మాత్రం పాతకాలం అమ్మాయిలాగా, ఎందుకండి ఈ బట్టలు అంటూ ఉంటారండి. అది చర్చికి కూడా వస్తారండి అలాంటి బట్టలే వేసుకొని, చర్చికి కూడా తీసుకొస్తారండి అలాంటి బట్టలే వేసుకొని. పైగా ఏమంటారంటే, చిన్నపిల్లలు కదండి ముద్దండి అంటారండి. మనం చిన్నపిల్లలు కదండి, వాళ్ళకు ముద్దు ఉంది, ముద్దుకి నేను అలాగా నేను చేయటం జరిగింది, ఎందుకండి వాళ్ళని అలాగా మనం ఇబ్బంది పెట్టడం అంటూ ఉంటారండి. చిన్నపిల్లలు అలా అంటే మన వాళ్ళకి ఇప్పుడు నువ్వు బాలుడు నడవలసిన త్రోవును వాళ్ళకి పెద్దగా చెప్పమనట్లేదండి, చిన్నప్పుడే నేర్పించమంటున్నారు. మనమేమో చిన్నపిల్లలు కదండి, వాళ్ళకేం తెలుసండి, వాళ్ళకి ఊహ ఏం తెలుసండి అని మనం అంటాము. కానీ దేవుడు అంటున్నారు, వాళ్ళకి చిన్నప్పుడే బాలుడు నడవలసిన త్రోవను వాడికి చిన్నప్పుడే నేర్పించమంటున్నారు. బాల్యం ఎందు నేర్పించాలి, బాల్య దినములు ఎందే సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. దేవుని గురించినటువంటి అవగాహన చిన్నప్పుడే మనం తెలుసుకోవాలి. దేవుని గురించినటువంటి ప్రతి విషయం పట్ల అవగాహన చిన్నప్పుడే తెలుసుకోవాలండి. మనం వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాము. కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అసలు వాళ్ళ ఆలోచనలకు మనం వెళ్ళకూడదు. అది ప్రైమరీ పాయింట్. ఇక 2వ పాయింట్ మనం గమనించినట్లయితే, పాపుల మార్గమున నిలువక. వాళ్ళ ఆలోచనల చొప్పున నడవకూడదండి. అసలు పాపుల మార్గాలు, ఆ మార్గం దుష్టుని యొక్క మార్గం, పాపము చేసే వారి యొక్క మార్గంలో మనం నిలవకూడదు. అంటే వాళ్ళు కొన్ని మార్గాలు సిద్ధపరుస్తూ ఉంటారండి, దానికి వాళ్ళు పెట్టిన పేరు షార్ట్కట్, స్మార్ట్నెస్ అంటూ ఉంటారండి. షార్ట్కట్, స్మార్ట్నెస్ అంటూ ఉంటారండి. కానీ షార్ట్కట్ అయినా, స్మార్ట్నెస్ అయినా, అది ఎలాంటిదైనా కానీ
సిన్తో కూడినదైతే గనక, పాపముతో కూడినదైతే గనక ఆ మార్గములో మనం అసలు నిలవకూడదు. ఆ మార్గము నుంచి మనం వైదొలగాలి, ఆ మార్గము నుంచి మనం పారిపోవాలి, ఆ మార్గము నుంచి మనము అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలి. అందుకే నీ యవనేచ్ఛల నుండి పారిపో. యవనుడా, నీ యవనేచ్ఛల నుండి పారిపో అని ఎందుకు చెప్తున్నారా అంటే, ఆ మార్గం అనేది ప్రమాదకరమైనదని దేవుడు చెప్పినప్పుడు, ఆ మార్గం అనేది మనకి మరణాన్ని కలిగిస్తుందని దేవుడు చెప్పినప్పుడు, ఆ మార్గం అనేది మన జీవితంలో హాని కలిగిస్తుందని దేవుడు చెప్పినప్పుడు ఆ మార్గంలో మనం వెళ్ళకూడదు. అందుకే దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంటుందండి, పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక మన జీవితం ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోకి చేరుకోవాలంటే, మన జీవితంలో జరిగేదంతా మంచి అవ్వాలంటే గనక కష్టమైనా కానీ ఓపికగా గనక మనం ఇవి చేయగలిగితే, పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, మూడో పాయింట్ మనం చూస్తేనండి, అపహాసకులు కూర్చుండు చోటున మనము కూర్చుండక, అంటే అపహాసకులు ఉండే ప్లేస్లో కూడా మనం కూర్చోకూడదండి. ఎందుకంటే అపహాసకులకు గద్ది, అపహాసకులు అసలు దేవుడు గద్దించొద్దు అన్నారు. అసలు అపహాసకులకు అసలు జ్ఞానమే చెప్పొద్దన్నారు ఆయన. ఎందుకంటే అపహాసకులకు జ్ఞానం చెప్పాలనుకుంటే నింద తిరిగి తెచ్చుకుంటామని చెప్తున్నారు దేవుడు మనకి. అపహాసకులు కనుక మనం వాక్యం చెప్పడం కొరకు మనం ప్రయత్నించామంటే వాళ్ళకి మనం చెప్తే మనకే నింద వచ్చింది అంటే వాళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. చూడండి, జ్ఞానం, దేవునికి జ్ఞానం పగడముల కంటే, వెంటి కంటే, ముత్యము కంటే, మనకి ఇష్టమైన వస్తువుల కంటే విలువైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటి, దేవుని సన్నిధిలో మాత్రమే దొరికే అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పినా కూడా మనకి నింద తిరిగి వస్తుందంటే అది ఎంత ప్రమాదకరమైనటువంటి ప్లేస్ మీరు చూడండి. కనుక అపహాసకులు ఉండే ప్లేస్లో కూడా మనం కూర్చోవద్దు అంటున్నారు దేవుడు. అపహాసకులు ఉండే ఆ ప్రాంతంలో మనల్ని దేవుడు ఉండొద్దు అంటున్నారు. అసలు కూర్చోవద్దు అంటున్నారు. ఫస్ట్ నేను వాళ్ళ ఆలోచనలు చొప్పు నేను నడుచుకోనండి, వాళ్ళ మార్గంలో నేనేం వెళ్ళనండి, జస్ట్ అలా కూర్చుంటున్నాను అంటే వద్దు నాన్న, అసలు వాళ్ళ మార్గంలో వాళ్ళ అలా కూర్చున్న దగ్గర అసలు కూర్చోవద్దు, ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి ఎన్నో విపత్తులు అనేవి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అపహాసకులు అనగా కమెంట్ చేస్తూ ఉంటారండి. ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి గందరగోళంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి చండాలంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక మనిషి లేనప్పుడు ఎన్నో దుర్భాషలు ఆడుతూ ఉంటారు. ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి గురించి మాట్లాడడానికి సాహసం చేస్తారు. అలాంటి వారు కూర్చున్న ప్లేస్లో కూడా మనల్ని దేవుడు కూర్చోవద్దు అంటున్నారంటే, ఆ మూడు పనులు మనం చేయకుండా కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కనుక దీవారాత్రము కనుక మనం ధ్యానిస్తే, అంటే ఈ మూడు క్రియలను మనం పక్కన పెట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు మనం దీవారాత్రము ధ్యానించి ఆనందించినట్లయితే గనక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, నీటి కాలువల ఎరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతను చేసేదంతా కూడా సఫలమవుతుంది. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విషయాన్ని గుర్తించండి. మనం చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి దాని యందే మనం దేవరాత్రం ఆనందించగలగాలి. ఎప్పుడయ్యా అంటే, ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అసలు ఫస్ట్ మనం వాళ్ళ ఆలోచనలు నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చుని చోటున మనం కూర్చుండకుండా కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యం కనుక మనం ఆనందించినట్లయితే కనుక, మనం కనుక దీవారాత్రం వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే కనుక తప్పకుండా మనకు అనేకమైన విషయాల్లో దేవుడు ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఎప్పుడు మనం ఏ పని చేయాలనే అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తారు. ఆ జ్ఞానంతో కనుక మనం వెళ్ళినట్లయితే కనుక మనం చేసే ప్రతి పని కూడా సఫలమవుతుంది. కనుక అటువంటి ధన్యత దేవుడు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నతుర, అనేకమైన విషయాలు తండ్రి మాకు ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మీరు తెలియచేస్తూ నేర్పిస్తూ మీ కృపలో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ యొక్క ఆలోచన చొప్పున, మీ ఉద్దేశాల చొప్పున మాత్రమే నడుచుకుంటూ అనేక మందికి దీవెనికరంగా తండ్రి మీ అందరం మారినట్లుగా, బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేయండి ప్రభా తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కురుంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి.
ఏదేమైనా తండ్రి, మీ కొరకు నమ్మకంగా బ్రతుకుచు యథార్థంగా మా తండ్రి ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభు ఈ యొక్క పరిచర్యకు తండ్రి ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు మీ యొక్క నామానికి మహిమకరంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా తండ్రి మేము చేస్తూ ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభు ఈ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా మీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు దీవించండి. వారి కుటుంబాలు మా తండ్రి మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధుడ తండ్రి మహోన్నతుడ, వారి యొక్క పరిచరుని తండ్రి అంచెలంచెలకు అనేకమైన ప్రాంతాలకు ప్రపంచవంతమా తండ్రి విస్తరించినట్లుగా సహాయించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.